హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th and 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ప్రాబిలిటీ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాము. సో ముందు ప్రాబిలిటీ అంటే ఏమిటో చూద్దాము. ప్రాబిలిటీ అంటే ఒక ఈవెంట్ జరగడానికి ఎంత పాజిబిలిటీ ఉంది లేదా ఎంత ఛాన్స్ ఉంది అనేది న్యూమరికల్గా మెజర్ చేసేదే ప్రాబిలిటీ. సో ఈ ప్రాబిలిటీ చాప్టర్లో ముందుగా కొన్ని టర్మ్స్ గురించి తెలుసుకుందాం. టర్మ్స్ ఏంటంటే, ఈవెంట్ అని అనుకున్నాం కదా ఇందాక, ఈవెంట్ అంటే ఏంటి? ఈ చాప్టర్లో మనం చూసేటువంటి కొన్ని ఈవెంట్స్ చూద్దాము. ఒక కాయిన్ని టాస్ చేయడం అనేది ఒక ఈవెంట్, డైని త్రో చేయడం అనేది ఒక ఈవెంట్, అలానే కార్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఈవెంట్, లేదా మనం గేమ్స్ ఆడుతుంటాం కదా, స్పిన్నింగ్ వీల్ గేమ్ ఆడటం అనేది ఒక ఈవెంట్. సో ఈ ఈవెంట్స్ జరిగినప్పుడు మనకు కొన్ని అవుట్కమ్స్ వస్తాయి. అవుట్కమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ఏం రావడానికి ఛాన్స్ ఉందో వాటిని అవుట్కమ్స్ అంటాము. కాయిన్ని టాస్ చేసినప్పుడు పైన హెడ్ పడచ్చు లేదా టెయిల్ పడచ్చు. సో కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి అవుట్కమ్స్ 2, అవి హెడ్ కానీ లేదా టెయిల్ కానీ, వీటిని అవుట్కమ్స్ అంటారు. ఈ 2 రిజల్ట్స్ కాకుండా ఇంకా వేరే రిజల్ట్ వచ్చే ఛాన్సే లేదన్నమాట. సో వెన్ కాయిన్ ఈజ్ టాస్డ్ దెన్ ది అవుట్కమ్స్ ఆర్ హెడ్ అండ్ టెయిల్. మరొక ఈవెంట్ చూద్దాము. లూడో గేము, స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్స్ ఆడేటప్పుడు డైని యూజ్ చేస్తాము. డై అంటే ఇది క్యూబ్ షేప్లో ఉంటుంది. 6 ఫేసెస్ ఉంటాయి. ఈచ్ ఫేస్ కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఈ 6 ఫేసెస్లో ఒక్కొక్క ఫేస్ మీద ఒక్కొక్క డాట్ ఉంటుంది. ఒక ఫేస్ మీద ఒక డాటు, ఇంకో ఫేస్ మీద 2 డాట్స్, అలాగే ఇంకో ఫేస్ మీద 3 డాట్స్, 4, 5, 6, అలాగే 6 ఫేసెస్ మీద నెంబర్స్ బదులుగా డాట్స్ ఉంటాయన్నమాట. సో ఈ డైని త్రో చేసినప్పుడు మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఈవెంట్. ఈవెంట్ జరిగినప్పుడు మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, అంటే పైన ఫేస్ మీద ఒక డాట్ ఉండొచ్చు లేదా 2 డాట్స్ ఉండొచ్చు, 3 డాట్స్ ఉండొచ్చు, 4 డాట్స్ ఉండొచ్చు, 5 డాట్స్ ఉండొచ్చు, 6 డాట్స్ కూడా ఉండొచ్చు. సో ఒక డైని త్రో చేసినప్పుడు మనకు వచ్చేటువంటి అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ మరొక ఈవెంట్ చూద్దాము. ఈ ఈవెంట్ స్పిన్నింగ్ వీల్ గేమ్ అంటాం దీన్ని. సో ఈ గేమ్లో మనకు ఒక సర్కిల్ ఉండి తిరుగుతూ ఉంటుంది. ఈ సర్కిల్ మొత్తం 6 సెక్టార్స్గా ఉంది. ఒక్కొక్క సెక్టార్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంది, అలాగే ఒక యారో మార్క్ కూడా ఉంది. మనకి గేమ్ స్టార్ట్ అయినప్పుడు వీల్ తిరుగుతూ ఉంటుంది. సో వీల్ ఆగిపోయేటప్పటికి ఆ యారో మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ మీద బెట్ కట్టిన వాళ్ళు గెలిచినట్లు అనమాట. సపోజ్ నేను 4 అనే నెంబర్ మీద బెట్ కట్టినట్లయితే, యారో మార్క్ దగ్గరికి 4 అనే నెంబర్ కనుక వచ్చి ఆగినట్లయితే నేను విన్ అయినట్లు అనమాట. సో అసలు ఆ యారో మార్క్ దగ్గర ఏవే నెంబర్స్ రావడానికి అవకాశం ఉంది అంటే, నెంబర్ 1 రావచ్చు, నెంబర్ 2 దగ్గర ఆగచ్చు, నెంబర్ 3 దగ్గర ఆగచ్చు, నెంబర్ 4 దగ్గర కూడా ఆగచ్చు, నెంబర్ 5, నెంబర్ 6 దగ్గర కూడా ఆగచ్చు ఆ యారో మార్క్ దగ్గరికి. సో మనకి ఈ స్పిన్నింగ్ వీల్ గేమ్లో వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏంటి అంటే 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ మరొక ఈవెంట్, రైటింగ్ ది ఎగ్జామినేషన్. వెన్ రైటింగ్ ది ఎగ్జామినేషన్ ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ పాస్ ఆర్ ఫెయిల్. నెక్స్ట్ మరొక ఈవెంట్ చూద్దాము. ఇక్కడ మనకు ఒక బ్యాగ్లో బాల్స్ ఉన్నాయి. బ్లూ కలర్ బాల్స్, రెడ్ కలర్ బాల్స్, అలానే గ్రీన్ కలర్ బాల్స్ కూడా ఉన్నాయి. మనం ర్యాండమ్గా ఒక బాల్ని కనుక తీసుకున్నట్లయితే అది గ్రీన్ బాల్ కావచ్చు, బ్లూ బాల్ కావచ్చు, రెడ్ బాల్ కూడా కావచ్చు. సో ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ గ్రీన్, బ్లూ అండ్ రెడ్. సో ఇప్పటి వరకు మనం ఈవెంట్స్ జరిగినప్పుడు వాటికి ఏమేమి అవుట్కమ్స్ వస్తాయి అనేది చూసాము. ఇప్పుడు మనం ఈవెంట్స్లో టైప్స్ చూద్దాము. మోర్ లైక్లీ ఈవెంట్స్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, లెస్ లైక్లీ ఈవెంట్స్, ఇంపాసిబుల్ ఈవెంట్స్ అండ్ సర్టెన్ ఈవెంట్స్. సో వీటి మీనింగ్స్ చూద్దాం. మోర్ లైక్లీ ఈవెంట్స్, అన్ ఈవెంట్ విల్ ప్రాపర్లీ హ్యాపెన్, అంటే ఆ ఈవెంట్ జరగడానికి ఛాన్స్ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఆ ఈవెంట్ని మోర్ లైక్లీ ఈవెంట్ అంటాము. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్, 2 ఈవెంట్స్ ఉండి ఆ ఈవెంట్స్ జరగడానికి రెండింటికి కూడా సేమ్ ఛాన్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాము. లెస్ లైక్లీ ఈవెంట్స్, ఒక ఈవెంట్ జరగడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని లెస్ లైక్లీ ఈవెంట్ అంటాము. ఇంపాసిబుల్ ఈవెంట్, ఈవెంట్ జరగడానికి అసలు ఛాన్సే లేకపోతే కనుక అటువంటి ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాము. నెక్స్ట్ సర్టెన్ ఈవెంట్, ఈవెంట్ జరగడానికి 100% ఛాన్స్ కనుక ఉన్నట్లయితే, డెఫినెట్గా జరిగే ఈవెంట్ కనుక అయినట్లయితే దాన్ని షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అని అంటాము. ఇప్పుడు వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము.
ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ మనకి 5 బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. ప్రతి బ్యాగ్లోనూ బాల్స్ ఉన్నాయి. అయితే కొన్ని బ్యాగ్స్లో ఓన్లీ రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి, కొన్ని బ్యాగ్స్లో రెడ్ బ్లూ కలిపి ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాగ్స్ అన్నిట్లో నుంచి రెడ్ కలర్ బాల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేది చూద్దాము. ఫస్ట్ బ్యాగ్లో అన్ని రెడ్ కలర్ బాల్సే ఉన్నాయి. సో మనం ర్యాండమ్గా ఏ బాల్ తీసినప్పటికీ రెడ్ కలర్ బాలే వస్తుంది. సో ఇక్కడ మనం రెడ్ కలర్ బాల్ని చూస్ చేసుకోవడం అనేది పాజిబుల్ అవుతుందన్నమాట. షూర్గా ఏ బాల్ తీసినా సరే మనకు రెడ్ కలరే వస్తుంది కాబట్టి ఈ ఈవెంట్ని పాజిబుల్ ఈవెంట్ ఆర్ సర్టన్ ఈవెంట్ షూర్ ఈవెంట్ అంటాం. ఏ బాల్ తీసినా రెడ్ కలర్ బాలే వస్తుంది, షూర్ ఈవెంట్ అంటాం దీన్ని. నెక్స్ట్ సెకండ్ బ్యాగ్లో ఒక బ్లూ కలర్ బాల్ ఉంది, మిగిలినవన్నీ రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. ర్యాండమ్గా మనం ఒక బాల్ని కనుక ఈ బ్యాగ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే రెడ్ కలర్ బాల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్ బాల్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇటువంటి ఈవెంట్ని మోర్ లైక్లీ ఈవెంట్స్ అంటాము. నెక్స్ట్ థర్డ్ బ్యాగ్లో బ్లూ కలర్ బాల్స్ రెడ్ కలర్ బాల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ బ్యాగ్లో నుంచి మనం ఒక బాల్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ బాల్ రావచ్చు లేదా బ్లూ కలర్ బాల్ కూడా రావచ్చు. సో ఇక్కడ ఈ రెండింటికి రెండు కలర్స్కి ఈక్వల్ ఛాన్స్ ఉంది కాబట్టి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాము. నెక్స్ట్ ఫోర్త్ బ్యాగ్లో ఒక్క రెడ్ కలర్ బాల్ మాత్రమే ఉంది, మిగిలినవన్నీ బ్లూ కలర్ బాల్స్. ఈ బ్యాగ్లో నుంచి రెడ్ కలర్ బాల్ కనుక సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ని లెస్ లైక్లీ ఈవెంట్స్ ఆర్ అన్లైక్లీ ఈవెంట్స్ అంటాము. నెక్స్ట్ లాస్ట్ బ్యాగ్లో రెడ్ కలర్ బాల్స్ అసలు లేవు, అన్నీ బ్లూ కలర్ బాల్సే ఉన్నాయి. సో ఈ బ్యాగ్లో నుంచి రెడ్ కలర్ బాల్ చూస్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్, రెడ్ కలర్ రావడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాము. ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్కి ప్రాబబిలిటీ న్యూమరికల్గా ఎంత ఉండొచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ వన్ ఇంపాసిబుల్ ఈవెంట్, ఈవెంట్ జరగడానికి ఛాన్స్ అసలు లేదు కాబట్టి ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0గా ఉంటుంది. నెక్స్ట్ అన్లైక్లీ ఈవెంట్ ఆర్ లెస్ లైక్లీ ఈవెంట్, ఇక్కడ ఈవెంట్ జరగడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీని ప్రాబబిలిటీ 25% ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, ఈవెంట్ జరగడానికి ఛాన్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాము. సో ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 50% ఉంటుంది. నెక్స్ట్ మోర్ లైక్లీ ఈవెంట్స్, ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెంట్ జరగడానికి మోర్ లైక్లీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 75% ఆర్ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ షూర్ ఈవెంట్, ఈవెంట్ జరగడానికి ఖచ్చితంగా 100% ఛాన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని షూర్ ఈవెంట్ అంటాము. షూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 100% ఉంటుంది. ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. దీన్ని పి ఆఫ్ ఈవెంట్ అంటాము. పి అంటే ప్రాబబిలిటీ. సో మొత్తం రాయలేం కాబట్టి పీతో డినోట్ చేస్తాము. పి ఆఫ్ ఈవెంట్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వేస్ ఈవెంట్ కెన్ అక్కర్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఆల్రెడీ అవుట్కమ్స్ అంటే ఏంటో చూసాం కదా. సో మనకి ఫేవర్గా ఏమైతే ఉన్నాయో వాటిని న్యూమరేటర్లో రాస్తాము, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి డినామినేటర్లో రాస్తాము. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. డొనాల్డ్ ఈజ్ రోలింగ్ ఏ నెంబర్ క్యూబ్ లేబుల్డ్ 1 to 6. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది ఫాలోయింగ్. డొనాల్డ్ ఒక క్యూబ్ని రోల్ చేసినప్పుడు ఆడ్ నెంబర్ రావడానికి అలానే గ్రేటర్ దాన్ 5 నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉందో కనుక్కోవాలి. ఫస్ట్ వన్, డొనాల్డ్ ఆడ్ నెంబర్ కనుక ఫేస్ మీద వచ్చినట్లయితే నేను గెలిచినట్లు అని బెట్ కట్టాడు. సో డొనాల్డ్కి ఫేవర్గా ఉన్న నెంబర్స్ ఏంటి? మొత్తం 6 నెంబర్స్ ఉంటాయి కదా క్యూబ్ మీద. ఆ 6 నెంబర్స్లో ఆడ్ నెంబర్ కనుక ఫేస్ మీద వస్తే డొనాల్డ్ గెలిచినట్లు అనమాట. సో ఆ 6 నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ ఏంటి? 1, 3, 5. అంటే ఫేస్ మీద 1 వచ్చినా 3 వచ్చినా 5 వచ్చినా డొనాల్డ్ గెలుస్తాడు. కాబట్టి డొనాల్డ్కి ఫేవర్గా ఉండే నెంబర్స్ 3 బై టోటల్ నెంబర్స్, అంటే క్యూబ్ మీద ఉండే మొత్తం 6 ఫేసెస్ మీద ఉండే నెంబర్స్ 6 నెంబర్స్. సో మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట, 3/6 అంటాము. 3 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే 3 1స్, 3 2స్, 0.5 లేదా 50%, అంటే డొనాల్డ్ విన్ అవ్వడానికి 50% ఛాన్స్ ఉంది. అలాగే నెంబర్ గ్రేటర్ దాన్ 5, అంటే 5 కంటే ఎక్కువ నెంబర్ కనుక ఫేస్ మీద వస్తే గెలిచినట్లు అని బెట్ కట్టినట్లయితే ఆ 6 నెంబర్స్లో 5 కంటే పెద్ద నెంబర్ ఉంది, 1, 6 1. కాబట్టి ఫేవర్గా ఉన్న నెంబర్ 6 1 కాబట్టి న్యూమరేటర్లో 1 వేస్తాము. బై టోటల్ నెంబర్స్ 6 ఉన్నాయి క్యూబ్ మీద, 1/6. సో మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 16.6 వస్తుంది. అంటే డొనాల్డ్ విన్ అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉందన్నమాట.
నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ ఐ విల్ చూజ్ ఎ రెడ్ మార్బుల్? సో ఇక్కడ బ్యాగ్లో 4 కలర్స్ ఆఫ్ మార్బుల్స్ ఉన్నాయి. ర్యాండమ్గా ఒక మార్బుల్ని కనుక సెలెక్ట్ చేసినట్లయితే అది రెడ్ కలర్ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలి, ప్రాబబిలిటీ కనుక్కోవాలన్నమాట. మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో చూద్దాము. 3 రెడ్, 2 వైట్, 1 పర్పుల్ అండ్ 4 గ్రీన్ మార్బుల్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 10 మార్బుల్స్ అన్నమాట. ఈ 10 మార్బుల్స్లో నుంచి మనం ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే రెడ్ మార్బుల్ ఎన్ని వస్తాయి అనేది, రెడ్ మార్బుల్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది అనేది ప్రాబబిలిటీ కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 10 కాబట్టి డినామినేటర్లో 10 వేస్తాము. సో ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఇజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే రెడ్ మార్బుల్ చూజ్ చేసుకోవాలి కాబట్టి మనకు రెడ్ కలర్ మార్బుల్స్ ఎన్ని వస్తాయి అంటే 3 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ ఛాన్సెస్ అంటే న్యూమరేటర్లో 3 వేస్తాము, బై డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం 10 మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి 10 వేస్తాము, 3/10. అదేవిధంగా వైట్ మార్బుల్ ప్రాబిలిటీ కనుక్కోమన్నట్లయితే 2/10 వస్తుంది. పర్పుల్ మార్బుల్కి ప్రాబిలిటీ ఎంత అంటే 1/10. గ్రీన్ కలర్ మార్బుల్ చూజ్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 4/10 అవుతుంది. నెక్స్ట్ వీడియోలో డైస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, డూ దిస్ ట్రై దిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము.